కరీంనగర్ జిల్లా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సానా మారుతి కుటుంబం నుండి తమకు ప్రాణహాని ఉందని సానా లక్ష్మీ మారుతి భూ బాధిత సంఘం సభ్యులు ఆరోపించారు. గతంలో తమకు అమ్మిన భూమిని తిరిగి కాజేయాలని సానా మారుతి ఆయన భార్య లక్ష్మి ప్రయత్నిస్తున్నారని బాధితులు ఆరోపించారు. తాము నిర్మించుకున్న ప్రహారీ గోడను కూల్చివేసి తమపైన దౌర్జన్యానికి పాల్పడుతున్నారని తెలిపారు. తమ భూములకు రక్షణ కల్పించకపోతే తమకు ఆత్మహత్య చేయనిమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సానా మారుతి కుటుంబం నుంచి తమకు రక్షణ కల్పించాలని ఆయన భార్య పేర మీదున్న భూమిని కొనుగోలు చేసిన బాధితులు ఆరోపించారు. సానా లక్ష్మీ మారుతి భూ బాధితుల సంఘం పేరుతో అసోసియేషన్ ఏర్పాటు చేసుకున్న బాధితులు కరీంనగర్ ప్రెస్ భవన్ లో మీడియా సమావేశం నిర్వహించారు. బొమ్మకల్ గ్రామంలోని తీగల వందన సమీపంలో 723 సర్వే నెంబర్లో సానా మారుతి భార్య లక్ష్మీదేవికి 5 ఎకరాల 36 గుంటల స్థలం ఉండగా అందులోని 2 ఎకరాల స్థలాన్ని 2003లో బుర్రా నర్సయ్యతో పాటు మరో 15 మంది డాక్యుమెంట్ నెంబర్ 7922/2003 ద్వారా కొనుగోలు చేశారని తెలిపారు. అధికారులు సర్వే చేసి హద్దులు చూపిస్తే తాము ప్రహారిని నిర్మించామని తెలిపారు. అట్టి భూమిని మాజీ ఎమ్మెల్యే సానా మారుతి తిరిగి లాక్కునే ప్రయత్నం చేస్తున్నారని బాధితులు ఆరోపించారు. అర్ధరాత్రి 2 గంటలకు హైదరాబాద్ నుండి 150 మంది గుండాలను పిలిపించి ప్రహారిని కూలగొట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. సానా మారుతి ఒత్తిళ్ల వల్ల అధికారులు చేతులెత్తేశారని అన్నారు. స్వయంగా జిల్లా కలెక్టర్ సిపిలకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదన్నారు. స్థానిక పోలీసులు తమపైన కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. కష్టపడి పైసా కూడబెట్టి సంపాదించుకుని కొనుక్కున్న స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే సానా మారుతి తిరిగి లాక్కోవాలని చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సానా మారుతి నుండి తమ భూములను తమకు ఇప్పించాలని లేనిపక్షంలో ఆత్మహత్య శరణ్యమని బాధితులు కన్నీరు పెట్టారు. ఈ సమావేశంలో సానా లక్ష్మీ మారుతి బాధితుల సంఘం అధ్యక్షులు కూర మహిపాల్ రెడ్డితో పాటు బాధితులు చంద్రకళ, మురళీధర్రావు, కోమాలరెడ్డి, శ్వేత పలువురున్నారు. 7922/2003 అనే డాక్యుమెంట్ ద్వారా ఫ్లాటింగ్ చేసిన స్థలంలో ఫ్లాట్లు కొనుక్కున్నాం. మనిషికి ఒక 2 గుంటల ఫ్లాట్లు. అది బుర్రనర్సే అనే వ్యక్తి సానా లక్ష్మి గారి దగ్గర నుంచి 7922/2003 సానా లక్ష్మీదేవి వైఫ్ ఆఫ్ సానా మారుతి గారి దగ్గర కొనుక్కున్నారు. దాంట్లో ఇన్ని రోజులు ఏ ప్రాబ్లం లేదు. ఇప్పుడు ఏదైతే తీగల బ్రిడ్జ్ వచ్చిందో, తీగల బ్రిడ్జ్ వచ్చి కొంచెం రేట్లు పెరిగేసరికి 2003లో మాకు అమ్మిన భూమిలోకి ఈ సర్వే నెంబర్ కాదని కొంతమంది మా భూమి అని, కొంతమంది సానా మారుతి అయితే ఈ భూమి మీది కాదు, మీకు అమ్మినా అంటుండు మా భూమిలోకి వచ్చి మా గోడలు కూలగొడుతున్నాడు. ఇందులో మొత్తము మెయిన్గా 15 మందిని కలిసి కొనుక్కున్నాము 2 ఎకరాల స్థలాన్ని. వాళ్ళందరి పేర్లు, వాళ్ళ వివరాలు డాక్యుమెంట్లతో సహా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు ఉన్న మమ్మల్ని వదిలేసి ఎలాంటి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు లేని వాళ్ళను వాళ్ళకి సపోర్ట్ చేసుకుంటూ సానా మారుతి గారు మాకు అమ్మిన భూమిలోకి ఆయన వచ్చినా కానీ రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు వాళ్ళకు వంతపడడం హాస్యాస్పదంగా మారింది. కొనుక్కున్న 2 గుంటల జాగాను ఇవాళ రేట్లు పెరిగినాయని చెప్పి మళ్ళీ కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తుంటే, అమ్మిన వారే కబ్జా చేస్తుంటే, అంత పెద్ద నాయకులే కబ్జా చేస్తుంటే మేము ఎక్కడికి కొరగాని సామాన్యులు, మేము ఎక్కడికి పోవాలి ఏదుకోవాలని మా గోడు వెలవేసుకోవడానికి మేము ముందుకు వచ్చినాం. కలెక్టర్ గారికి చెప్పినా కానీ కలెక్టర్ గారే పెద్ద పెద్ద వాళ్ళు ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అని చెప్పడం కొసమెరుపు దీంట్లో. సిపి గారేమో సర్వే చేయించుకోమంటారు. సర్వే చేయించుకొని ఆ ల్యాండ్ లేకపోతే సీఏ గారేమో మీరు ఇళ్ళకి రావద్దని బైండ్ ఓవర్ కేసులు పెడతారు. ఏమన్నా అంటే 145 అప్లై చేస్తాం ఆ ల్యాండ్ మీద అని బెదిరిస్తాను. అసలు మేము కొనుక్కున్న మా స్థలం కాకపోతే మమ్మల్ని దౌర్జన్యంగా వెళ్ళగొట్టండి, ఎక్కడన్నా ప్రజాదర్బార్ పెట్టండి, వాళ్ళకి ఏమైనా పేపర్లు ఉంటే తీసుకురమ్మనండి. మాకు సానా లక్ష్మీదేవి అనే వ్యక్తి 2 ఎకరాల స్థలాన్ని 7922/2003 అనే డాక్యుమెంట్ ద్వారా బుర్ర నర్సయ్య గారికి అమ్మిందా అమ్మలేదా, బుర్ర నర్సయ్య గారు మాకు అందరికీ రిజిస్టర్ డాక్యుమెంట్ చేసినరా చేయలేదా. మేమందరము మాకు కొట్లాడేది మాకు సానా మారుతి గారు అమ్మిన 723 సర్వే నెంబర్లోని 2 ఎకరాలలో ఉన్న మా ఫ్లాట్ల గురించి. డిఏ గారు వచ్చి సర్వే హద్దులు చూపించిండ్రు. 723 ఇదే సర్వే బాబు, సర్వే రిపోర్ట్ ఇచ్చిండ్రు, పంచనామా కాపీ ఇచ్చిండ్రు. ఇవన్నీ చూపించినా కానీ పోలీసులు స్పందిస్తలేరు, రెవెన్యూ అధికారులు స్పందిస్తలేరు, రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయంటున్నారు. ఈ రాజకీయ ఒత్తిళ్లతోటి మా బడుగుల జీవితాలతో ఆడుకుంటారా అధికారులు? సానా మారుతిదే భూమి అయినట్టయితే చక్కగా వచ్చి నిలబడి నా డాక్యుమెంట్ ఇది, మీ డాక్యుమెంట్ ఏది, మీ యొక్క సర్వే నెంబర్ మీది అక్కడ ఉన్నది నిలబడి కొట్లాడి చూపెట్టాలి. ఆ సర్వే భూములకు మేము మా సర్వే నెంబర్లకు డిఐ గారు చూపెడితే మేము అందులోకి పోయి మేము చేసుకున్నాం. అచ్చినాక మేము కట్టుకున్న ఇండ్లు కూలగొట్టారు, మేము కట్టుకున్న ప్రహరీ గోడ కూలగొట్టాడు గుండాలతోని. మళ్ళీ అధికార ఆధిపత్యంతో ఎక్కడ ఆఫీసులలో మాకు అధికారులు ఎక్కడ సహకరిస్తలేరు. చాలా ఇబ్బంది పెట్టుకుంటా, ఎవరో దగ్గరికి పోయినా మీకు ఏం లేదు, అవసరమైతే సీఏ దగ్గరనే పోయి కాగితాలు అక్కడనే ఉన్నాయి, డాక్యుమెంట్లు మీ డాక్యుమెంట్లు మాకలేవు, మీ డాక్యుమెంట్ మా డాక్యుమెంట్లు చూపించినా కానీ ఇది కాదు అని చెప్పే వ్యవస్థ చేస్తారు.
ఇప్పుడు ఏం లేదు సార్, మేము అక్కడ మందు తీసుకొని తాగు తప్ప మాకు ఇంకో ఖచ్చితం లేదు. ఇక నేను అప్పుడు 11 లక్షలు కొన్నాను సార్, కష్టం చేసుకుని నేను కాల్వ శ్రీరాంపురం జరిగి 55 కిలోమీటర్లు వచ్చిన సార్ పొద్దుగాల. అచ్చుడు మాకు ఇక్కడ ఎవరు అయ్యా బా చెప్పు, ఇంత బాధపడి మేము చేసుకుంటే ఇలా పెద్ద పెద్ద వాళ్ళకి ఇట్లా చేస్తే మేము ఏం చేసుడు, మా బాధ అయింది. మేము చేసిన అవసరమే కదా, నువ్వు అవసరానికి అన్ని వాళ్ళే ఇచ్చేసుకొని వాళ్ళు అమ్ముకొని డబ్బులు తీసుకొని కూడా మమ్మల్ని ఇట్లా పని చేస్తా, నిజంగా రిజిస్టర్ కాలేదా, మేము దొంగ పూలు కొన్నామా, పైసలు పెట్టలేదా, మా బాధ ఏంది. అధికారుల దగ్గర వద్దకు మా చేతులు కట్టేసిండే, మేము ఏం చేయాలంటారు అధికారులు, మా చేతులకు బేడీలు పట్టాయి మాకే, మేము బేడీలు మీకే వెళ్ళా మాకే పట్టాయి, మేము ఏం చేయాలంటారు.